జీవితాల మీద తండ్రి ఒకరిద్దరు కాదు తండ్రి, ఎందరో ప్రత్యక్షంగాను పరోక్షంగాను మా మీద తండ్రి కక్షగట్టి వారు చేస్తున్న విశ్వ ప్రయత్నాలు మీకు తెలుసు తండ్రి. మీ పని ఏమాత్రం ఆగక మీతో మా సహవాసం తండ్రి ఏమాత్రం ఆగిపోక ఎల్లకాలం మమ్మల్ని ప్రేమిస్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ తండ్రి మరొక తరగతిలోనికి మేము బయలుదేరిపోవచ్చుండగా మాకు అనుకూలమైన సమయమును జ్ఞానమును మీరు అనుగ్రహించి నడిపిస్తున్నారని నమ్ముతూ సంగమ తండ్రి ఎటువంటి స్థితిని కలిగి ఉండాలో ఒకరోజు ఏ స్థితిలో నిలబడి ఉండకూడదో మరొక హెచ్చరికను తండ్రి మేము ధ్యానించడానికి మాకు సహాయం అనుగ్రహించండి. నాతో మా అందరితో మీరు మాట్లాడండి, సంఘంలో ఆరోగ్యకరమైన వాతావరణం మీరు నెలకొల్పండి. విన్న మాటలు తండ్రి ఎవరు అపార్థం చేసుకోనుక, సంఘానికి ఏవి ప్రాముఖ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో సంఘ సహవాసులు ఉండవలసిన తండ్రి వారి వారి బాధ్యతలు ఏంటో గుర్తిరిగి ఆ విధముగా ప్రతి ఒక్కరు వ్యవహరించడానికి అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. గతించిన తరగతి ఎంతమంది ధ్యానించారో నాకు తెలియదు, కానీ ఆ తరగతిని ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. లాస్ట్ టైం అని చెప్పుకున్న తరగతి ఏంటి, కృపావరాలను గూర్చి. దానికి ఇంగ్లీష్లో మోటివేషనల్ గిఫ్ట్స్ అన్నాడు. దాన్ని ఒక విశ్వాసికి ఇవ్వబడిన వరం మరొక విశ్వాసిని ప్రభావితం చేయడానికి, ఒక విశ్వాసికి ఇవ్వబడిన వరం గిఫ్ట్ మరొక విశ్వాసి కొరకే అని మనం నేర్చుకుంటున్నాం. ఆ 2 గంటల తరగతిలో మనకి మిగిలిపోయే ప్రశ్న ఏంటంటే, అంటే కృపావరాలు ఉన్నాయి అని మీరు 2 గంటల్లో చెప్పారు కదా, మరి లోకంలో జరుగుతూ టీవీల్లో కనిపిస్తూ సోషల్ మీడియాలో అల్చల్ చేస్తున్న ఈ స్వస్థత వరముల అలజడి ఏంటి? నీకు ముందే చెప్పాను, డాక్టరీన్స్ జోలికి మనం వెళ్ళడం మొదలు పెడితే అవి తీరని తరగతులు. అవి సంవత్సరాలు మనం మాట్లాడుకున్నా తీరనివే. కాకపోతే ఈ కృపావరాలకు సంబంధించిన ఈ విషయాలు, ఈ పరిజ్ఞానం మనకు లేకపోతే సంఘ సహవాసానికే ప్రమాదం ఉంది. ఆ మూట మీద మనం వెళుతున్నాం. అటెన్షన్తో మీరు వినండి. ఈ తరగతులు మీరు సరిగ్గా వినకపోతే నేను మరలా చెప్తున్నాను, మీకు ఏమీ అర్థం కాదు. ఇప్పుడు వరకు అన్నయ్య మీకు మరలా హెచ్చరిక చేస్తున్నా, క్యారెక్టర్ స్టడీ క్లాస్ చెప్పాడు, అది మీకు బాగా అర్థం అవుతుంది. ఎందుకు, మీకు సినిమాలు సీరియల్ బాగా అలవాటైపోయి ఉంటాయి కనుక ప్లస్ మైనస్ కనుక కంపారిజన్ విధానం బాగా అర్థమవుతుంది. ఇలాంటి తరగతులు ఏవైతే ఉన్నావో ఇవి అందరికీ అర్థం కావు. బైబిల్ మీద మినిమం నాలెడ్జ్ ఉండాలి. అసలు డాక్ట్రిన్ అంటే ఏంటి, సిద్ధాంతపరమైన బోధన ఏంటి తెలిసిన వారికి మాత్రం అర్థమవుతాయి. సోదుగబురు చెప్పుకొని సంఘానికి అలా వచ్చి ఇలా వచ్చి మేము కూడా వచ్చాం అన్నవారికి అస్సలు అర్థం కావు. కాబట్టి జాగ్రత్తగా మీరు వినండి. ఒక రిఫరెన్స్తో సోషల్ మీడియాలో టీవీల్లో కనబడుతున్న ఈ స్వస్థత వరముల అలజడి యొక్క ఆంతర్యం ఏంటి, దాని అర్థం ఏంటి? ఎందుకంటే వరములు ఉన్నాయి సంఘంలో, ప్రతి ఒక్కరికి ఒక మోటివేషనల్ గిఫ్ట్ ఇవ్వబడుతుందని 2 అవర్స్ మనం జర్నీ చేస్తాం. వెనకే తమరుకుంటూ వచ్చే ప్రశ్న ఏంటంటే, అంటే వాటిని మీరు సపోర్ట్ చేస్తున్నారా, వేటిని బయట ఏం చేస్తున్నారు, ఏం చేస్తున్నారంటే, ఒక ఆయన కట వెంట్రుకలు తెల్లగా అయిపోతున్నాయట, వాటి నల్లగా అవ్వాలంటే ఆ స్వస్థత శాలకు వెళ్ళాలట. మరి దాన్ని బైబిల్తో ఏ విధంగా కొలవాలి? నెక్స్ట్, మరొక ఆయనకి తల ఊడిపోయిందట. మీ తలకాయ మీద తల రావాలనుకుంటున్నారా, అయితే ఈ శాలను సంప్రదించండి అన్నారు. అది కూడా స్వస్థత వరముగా సొసైటీలో చలామణి అయిపోతుంది సంఘంలో. ఇంకా ఏమన్నా చెప్పండి,
ఉద్యోగాలు లేక బాధపడుతున్నారా? 7 వారాలు రండి. ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, అర్థం కాకపోవడం ప్రమాదమే, అర్థమైనప్పుడు బోధిస్తున్నప్పుడు అర్థం చేసుకోకుండా వ్యవహరించడం కూడా ప్రమాదమే. పోటలుగా మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ ఆధ్యాత్మిక జీవిత ప్రయాణంలో నిర్లక్ష్యం చాలా ప్రమాదం. ఎందుకు వస్తారు సంఘానికి? సంఘానికి వచ్చి మీరు ఏ విధమైన గిఫ్ట్ మీరు పొందుకోకుండా, గిఫ్ట్ అంటే ఏది ఇచ్చేస్తాం అనుకోకండి, వరం. ఏ వరం మీకు లేకుండా, వరముందన్న సంగతి కూడా మీకు తెలియకుండా నిర్లక్ష్యంగా బతికేస్తే అది ఎంత అసహ్యంగా ఉంటుందో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఎవడైనా ఇంటికి వచ్చి, కేవలం వాడి ఇంటికి వచ్చి భోజనం చేసేసి మరలా వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వాడు కేవలం ఇంటికి వచ్చేది భోజనం చేయడానికి, వాడి ఇంట్లో ఏం జరిగిపోయినా వాడికి అనవసరం, ఇంట్లో ఏమైపోయినా వాడికి అనవసరం, ఇంట్లో కష్టాలు వాడికి అనవసరం, ఇబ్బందులు అనవసరం, ఏమీ పట్టించుకోకుండా కేవలం భోంచేసి వెళ్ళిపోతే వీడిని ఏమనాలి? ఏమనాలి చెప్పండి? వాడు పనికిరాని తిండిపోతానాలి. సంఘానికి కేవలం మీరు అలా వచ్చాలో వెళ్ళిపోతే మీరు కూడా ఏ బ్యాచ్ చెప్పండి? బాధ్యత లేని తిండిపోతల వ్యవహారం అనమాట. కుటుంబంలోనికి ఒకడు వచ్చి పడిది వెళ్ళిపోతే ఎంత చండాలంగా ఉంటుందో, సంఘానికి వచ్చి ఆత్మీయ ఆహారాన్ని అలా మేసేసి కక్కేసి వెళ్ళిపోతే మీకు వాడికి పెద్ద తేడా ఏమీ ఉండదు. అందుకే తెలుసుకునే ప్రయత్నం చేయండి, లోకంలో జరుగుతున్న వరముల వ్యాపారం యొక్క సంగతి బైబిల్తో కొలుద్దాం. వరములేంటో మనం చూసాం, ల్యాండింగ్ ఏం జరుగుతుందో ముగించే ప్రయత్నం చేద్దాం, అవ్వకపోతే నెక్స్ట్ తరగతి కొనసాగిద్దాం. ఈ సిరీస్ని మాత్రం మీరు మిస్ అవ్వద్దు, ఎందుకంటే చాలా ప్రమాదం జరుగుతుంది కనుక. చూద్దాం మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయం, క్షమించండి 7వ అధ్యాయం 22వ వచనం. ఆ దినమందు నీ నామమును మేము ప్రవశింపలేదా? నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పెదరు. అప్పుడు నేను, మిమ్మును నేను ఎన్నడూ ఎరుగను, అక్రమము చేయువార్లారా, నా యొద్ద నుండి పొండని వారితో చెప్పెను. దీన్ని జాగ్రత్తగా స్టడీ చేయండి. నాకు తెలిసి ఇందులో 12 సంవత్సరాల నుంచి వాక్యం వినేసే వాళ్ళు ఉన్నారు, ఒక 5-6 సంవత్సరాల నుంచి వాక్యం వినేసిన వారు ఉన్నారు, ఒక 2-3 సంవత్సరాల నుంచి సంఘంతో జర్నీ చేస్తున్న వారు ఉన్నారు. ఇప్పుడు మిమ్మల్ని అందరూ నేరుగా ఈ వచనాన్ని మీరు ఎన్నిసార్లు విని ఉండాలి? విన్నారా లేదా మాకు సంబంధం లేదంటారా? విన్నారుగా. ఈ విన్న దానిలో అసలు వచనం నీకు ఏమర్థమైంది? ఏమర్థమైందంటే మన ముఖాలే చెప్తున్నాయి, ఏమని ఏమర్థమవలేదు. ఏమర్థమవుతుంది అక్కడ? నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా. ఆ దినమందు అన్నాడు, ఏ దినమందు చెప్పాలి? ఈ దినం మీరు ఇంటికి వెళ్ళరు చెప్తున్నాను. అది ఆ దినమందు అన్నాడు, ఏ దినమందు? జడ్జిమెంట్ డే, తీర్పు దినమందు, ఆయన రాకడ దినమందు. ఏం జరుగుతుందట ఆయన రాకడ దినమందు? ఆ దినమందు అనేకులు నన్ను చూస్తూ, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవశింపలేదా, భగవానండి జడ్జిమెంట్ డే నాడు అబద్ధాలు చెప్పరు. చెప్తారా? చెప్పినా వారు శోధించడానికి నిలబడ్డవాడు అబద్ధికుడు కాదు. ఏమిరా మీరు మాట్లాడుతున్నది, అబద్ధాలు మాట్లాడుతున్న అల్లా ఆయన, అక్రమం జరిగించాను అంటే వీరు చెబుతున్న దానిలో వాస్తవం ఉందో చూడండి. నీ నామాన్ని ప్రవచింపలేదా, నెక్స్ట్ నీ నామాన్ని దయ్యాలు వెళ్ళగొట్టలేదా, నీ నామము అనేకమైన అద్భుతాలు మేము చేయలేదా, చెయ్యలేదు అనలేదా ఆయన, క్రమం తప్పించారు అన్నాడు. అంటే
జడ్జిమెంట్ డే నాడు కూడా తెర మీదకి వచ్చే పాయింట్స్ ఏంటంటే, వరములు క్రమం తప్పే బ్యాచ్ ఆ రోజు కూడా బతికే ఉంటారన్నమాట. వ్యాపారం 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 జరిగిపోతుంది సార్వత్రిక సంఘంలో. వరములు ఉన్నాయని కొందరు, వరములు లేవని కొందరు. వరం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటని మనలో కొందరు. అసలు ఏం జరుగుతుందో అయోమయ పరిస్థితులు, ఆయా బిలీవర్ అని సాదాసీదాగా బతికేసే అనేకులు క్రిస్టియన్ ఫ్లేవర్లో ఎందరో. బైబిల్ మనకు అనవసరం, బైబిల్లో ఏముందో మనకు అనవసరం, ఏ టెక్స్ట్ ఏం చెప్తుందో మనకు అనవసరం. కానీ సీనియర్ క్రిస్టియన్స్ మనం అంతే. అందుకే సంగమా, ఏం జరుగుతుందో మీరు గ్రహించకపోతే, మీకు మరలా చెప్పాను గతించిన తర్వాతలో ఎంతమంది విన్నారో లైవ్ నాకు తెలీదు, కరోనా కన్నా ప్రమాదకరమైనది ఏంటంటే తప్పుడు బోధ, తప్పుడు ఆధ్యాత్మిక నడవడిక. వీటన్నిటికన్నా ప్రమాదకరమైనది ఆ రోజు శిష్యులు ఒలీవ కొండ మీద కూర్చొని పర్సనల్గా నలుగురు మీట్ అయ్యారు. ఆ రోజు ఆయన ఆయన కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆయన పర్సనల్గా మాట్లాడింది, సముద్రాలు లేచిపోతాయి, భూకంపాలు వచ్చేస్తాయి, మనుషుల మీదకి మనుషులు లేచిపోతారు, ఇవేమి ముందు చెప్పలా. ఆయన చెప్పింది ఒకే ఒక్కటి, అనేకులు నా నామాన్ని వచ్చి మోసం 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 చేస్తారు. ఇది డేంజర్ అన్నాడు. అన్నిటికన్నా డేంజర్ ఏంటంటే ప్రకృతి వైపరీత్యాలు కదట, వైరస్లు కదట, మనుషుల మీద మనుషులు పగల పెంచుకోవడం కదట. మరి ఏది ప్రమాదకరమైందంటే చెప్తున్నాడు, ఏది తప్పుడు సమాచారం, తప్పుడు సువార్త, ఇది డేంజర్ అన్నాడు సంఘానికి. అందుకు ఆ సిరీస్ ఆ రోజు నుంచి మనం కంటిన్యూ చేస్తున్నాం. ఎంతమంది ఫాలో అయ్యారో, ఫాలో అయిన వారు ధన్యులు, అయిపోయిన వారు మాత్రం ధన్యులు కాదు, దాన్ని అవలంబించిన వారు మరి ధన్యులు. చూద్దాం ఏం చెప్తున్నాడు. ఆ దినమందు అనేకులు నన్ను చూసి, ప్రభువా ప్రభువా నీ నామమును మేము ప్రవశింపలేదా, నీ నామమును దయ్యములు ఎల్లగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతములు చెయ్యలేదా 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 క్వశ్చన్ మార్క్ చెయ్యలేదా చెయ్యలేదు అనలేదు ఆయన, క్రమం తప్పించారు అన్నాడు. మీరెవరో నేను ఎరుగునంటే మీ ముఖం ఎప్పుడు చూడలేదని కాదు, ఒకవేళ అలా అనుంటే మీరు అక్రమం ఏ కొలమానంలో ఆయన కొలుస్తున్నాడు చెప్పినట్టు. ఎరిగిన వాడేనా, ఎరిగిన వాడే వాడితో సహవాసం ఇష్టపడకపోవడమే ఎరగకపోవడం. ఆయన మాట్లాడుతూ అంటున్నాడు, మీరు చాలా అక్రమం చేశారు. ఇప్పుడు సొసైటీలో మనకి ఏం కనబడుతుందంటే అక్రమ సంబంధమైన వ్యాపారం. గమ్మత్తు ఏంటంటే నిజానికన్నా ముందు ఎప్పుడు సొసైటీలోకి ఏది వేగంగా వస్తుందో చెప్పండి, అబద్ధం. ఇంకా మీకు మరలా చెప్తున్నాను, అబద్ధం ముందొచ్చి దాని ఆయుష్ పోసుకున్నది సీనియర్ అయిపోయినా నిజం ఆలస్యంగా వచ్చి అబద్ధాన్ని పిల్లగొడుతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి చెప్పనా, అబద్ధం ముందొచ్చిందా నిజం ముందొచ్చిందంటే ఇసాకు ముందు రాలేదు, ఎవడొచ్చాడు, ఇస్మాయిల్ ముందొచ్చేసాడు. వాగ్దాన ఫలమైన నిలువెత్తు సాక్షి ఇసాకు ముందు రాలేదు, మరి ఎవరొచ్చారు, ఇస్మాయిల్ వచ్చాడు. ఇస్మాయిల్ ఎందుకు వచ్చాడు, ఇస్మాయిల్ ఎందుకు వచ్చాడంటే ఎవరైతే గిఫ్ట్ పొందుకోవడానికి నిలబడ్డారో వారు కొంచెం చేసింది ఏంటంటే మానవత విలువలు ఫాలో అయ్యారు. ఏం జరుగుతుందో మీకు తెలియాలి. ఈ గిఫ్ట్స్ ఏంటో ఎలజడేంటో మనకు తెలియాలంటే కొంచెం జాగ్రత్తగా ఓపిక వినాలంటే, ఎందుకంటే ఇవి బైబుల్ కాలేజెస్లో, బైబుల్ సెమినార్స్లో, బైబుల్ యూనివర్సిటీల్లో బోధిస్తారు. ఇవి అక్కడ కూడా అర్థం చేసుకోవాలంటే చాలా లక్షల లక్షలు ఖర్చు పెట్టి నేర్చుకోవాలి. బై గాడ్ గ్రేస్ మ్యాప్లోనే సరిగ్గా కనబడి మన ఊర్లో ఇలాంటి మాటలన్నీ వినబడుతున్నాయంటే మనం ధన్యజీవులు జాగ్రత్త. ఏమని మనం ఇక్కడ జాగ్రత్తగా ధ్యానిస్తే అబద్ధం ముందొచ్చి ఆ రోజు వారికి కళ్ళ ముందు కనబడుతుంది. ఎవరు అబద్ధం, ఇస్మాయిల్. ఇస్మాయిల్ ఎట్లా వచ్చాడు కొంచెం టూకీగా చూడండి. అన్న చెప్పినట్టుగా యాకోబు ఎలా అయితే స్వనిర్ణయాలు తీసుకున్నాడో అబ్రహాము గారు కూడా కొన్ని స్వనిర్ణయాలు తీసుకున్నాడు. ఏమిటా సొంత నిర్ణయాలు, దేశంలో కరువు వస్తే ఈజిప్ట్కి వెళ్ళి ఫుడ్డు సంపాదించుకుందాం అనుకున్నాడు. వెళ్ళిన వెళ్ళిన వెళ్ళనే ఆయన గారికి ఒక ఆలోచన వచ్చింది, ఎందుకు పక్కన ఉన్నది ఎవరు, మిస్ యూనివర్స్ ఉంది, ఎవరు ఆవిడ,
చెప్పండి, మీ అందరికి అమ్మ చారమ్మ. పక్కన ఆవిడన్నప్పుడు ఆయనకు భయం వేసింది. ఎంత భయం అంటే తన అందమే తన ప్రాణాలు తీసినంత భయం. అంటే ఏ లెవెల్లో ఉండి ఉంటుందో ఆలోచించండి. సజెషన్ ఇచ్చాడు ఏమనంటే, ఇదిగో ఇదిగో అమ్మాయి నువ్వేం చేస్తావు అంటే మా అన్నయ్య అని చెప్పు అన్నాడు. మన ఇండియన్ లాంగ్వేజ్లో అయితే అయ్యో అది ఆవిడ ఏముందో మనకు తెలియదు కానీ ఊ అంది. ఆవిడ చెప్పిందో లేదో మనకు అక్కడ లేదు కానీ పబ్లిసిటీ మాత్రం వెళ్ళిపోయింది. అన్నయ్య చెల్లెళ్ళు, అన్నయ్య చెల్లెళ్ళు. వెళ్ళిపోయిన తర్వాత చెల్లి కాదు ఆయనకి వైఫ్ అని తెలిసిన తర్వాత సింహాసనం మీద ఉన్నాడు, కంగారు అయిపోయాడు. ఎలా చేసేవిటయ్యా, ఏమనుకున్నావు నీ సంసార జీవితంలో నేను వస్తే నా సంసార జీవితం లేచిపోతుంది. అందుకే నేను చేసింది ఏంటంటే నీకు కొన్ని గిఫ్ట్లు ఇస్తాను తీసుకుని నువ్వు వెళ్ళిపో అన్నాడు. కొన్ని గిఫ్ట్లు ఇచ్చిన తర్వాత ఆ గిఫ్ట్లో ఒక గిఫ్టే మీకు చెప్పాను చాలాసార్లు, ఎవరు ఆగరు. ఆగరం తీసుకుని వచ్చినప్పుడు శారమ్మ చేసింది చూడండి, ఎలా ట్రాక్ తెప్పుతుంది. ఎప్పుడు మీరు ఒరిజినల్కి నకలు ఎలా జోడి అవుద్ది, ఒరిజినల్కి జిరాక్స్లు ఎలా వస్తాయి, ఒక ట్రూత్ ఉన్నప్పుడు ఫేక్ ఎలా డిజైన్ చేయబడుతుందో మనకు తెలియాలంటే మనం తీసుకునే తప్పు నిర్ణయాలు కొన్ని మనం ముట్టుకెళ్ళేస్తాయి. మనకి ఏం జరుగుతుందో చూడండి. శారమ్మ చేసింది ఏంటంటే ఆ గిఫ్ట్లు వచ్చిన తర్వాత ఐగుప్తి నుంచి వచ్చేయడమే కాదు ఐగుప్తి ఆచారాలు కూడా తెచ్చుకుంది. ఎవరు శారమ్మ. ఏం ఆచారాలు తెచ్చుకుంది, వారి సంస్కృతిలో లేనిది. వ్యాఖ్యానకర్తలు ఇస్తే చెప్తున్నది వాళ్ళ సంస్కృతిలో లేనిది ఈజిప్ట్లో పాతుకుపోయింది ఏంటంటే సరోగసి. సరోగసి అంటే అద్దెగర్భం, అంటే దాసి ద్వారా పిల్లలు కనొచ్చని ఈ పద్ధతి ఈవిడ ఎక్కడి నుంచి తెచ్చింది, ఐగుప్తులో చూసి తెచ్చుకుంది. డేంజర్ జోన్ ఏంటంటే క్రైస్తవులు అయిపోయినా కానీ లోకపు గిలి మనకు సావదు. మనకి మీరు కావాలంటే గమనించండి, ఎంత చెప్పండి ఆచారాల జోలికి పోకండ్రా అంటే మాత్రం పోతారు. గమ్మత్తు ఏంటంటే ఎలాగ సందర్భం వస్తుంది కనుక చెప్తా. విచారకరమైన వ్యాఖ్యానాలు ఏంటంటే ఇస్రాయేల్ వ్యవహరించినట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇస్రాయేల్ ఏం చేశారు చెప్పనా, వారు యెహోవా అన్న నామకరణం బాగానండి. క్రైస్తవులు కూడా ఎట్లా తయారయ్యారంటే మరల మళ్ళీ చెప్తున్నాను, ఇది అన్నిసార్లు డిస్కస్ చేయండి, వేస్ట్ టైం వేస్ట్. ఆచార సాంప్రదాయాలు వదులుకోలేక రాజీ పడిపోయి కొత్త డెఫినేషన్లు ఇస్తున్నారు. ఈ కొత్త డెఫినేషన్ ఎత్త డెఫినేషన్ ఆల్రెడీ ఇస్రాయేల్ పాటించినవే. ఏం చేశారు పెళ్ళిళ్ళలో కానీ మన కార్యక్రమాల్లో కానీ మీరు చూడండి, విగ్రహ సంబంధమైన ఆచారాలు మనం మానుకుంటున్నాం. బైబిల్ చెప్తున్నాను, బైబిల్ ఏ విషయం మీద ఎక్కువ సీరియస్ అయిపోద్ది అంటే విగ్రహ సంబంధమైన విషయాల మీద ఎక్కువ ఫైర్ అయిపోతుంది. ఎందుకు, దేవుని యొక్క ఇమేజ్ని దేనికో ఆపాదిస్తుంది. చాలా భయంకరమైన పాపం అది, భయంకరమైనది. దేవుడి ఇమేజ్ నువ్వే, నీ ఇమేజ్ పట్టుకెళ్ళి దేనికో ఆపాదిస్తే, విగ్రహానికి ఆపాదించిన దాని ఆచార సాంప్రదాయాలు ఆ కర్మకాండలకు ఆపాదించిన అది భయంకరమైన పాపం అవుతుంది. రాజీ పడిపోయి ఇస్రాయేల్ కూడా చూడండి, సేనాయి పర్వతం మీదకి మోసే గారు వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు గారు లేండి, అప్పుడు ఇప్పుడు ఇక్కడ నుండి లెక్క పెట్టుకుంటే ఒక 4000 సంవత్సరాల క్రితం సేనాయి పర్వతం మీదకి ఆయన వెళ్ళాడు మోసే గారు. వెళ్ళొచ్చే సమయానికి మరొక సోల్జర్ ఉన్నాడు, ఎవరైనా నమ్మకమైన సైనికులు లాంటి వాడు, యెహోషువ ఆయన కింద ఉన్నాడు, ఆయన పైన ఉన్నాడు. మిగిలిన వర్గం ఇస్రాయేలీలు వారికి నాయకుడిగా అటు ఇటు వ్యవహరించి మళ్ళంటాడు ఎవరు, అహరోను. వీళ్ళందరూ కలిసి చేసింది ఏంటంటే యెహో మమ్మల్ని ఐగుప్తి నుంచి విడిపించాడు, ఐగుప్తి నుంచి మమ్మల్ని విడిపించాడు, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అనుకుంటూ యెహోవా మమ్మల్ని విడిపించాడు, మా ముందు యెహోవా నడవాలని వాళ్ళు చేసింది ఏంటి, యెహోవాని ఏం చేశారు. రోమపత్రిక చాలాసార్లు చదివాం, రోమపత్రిక కానీ కీర్తనలు కానీ గడ్డి మీ ఎద్దు రూపముగా యెహోవాను మార్చిరి. వారి మనసులో ఉన్నది ఏంటి చెప్పండి, బాగా చెప్పాలి. చెంప చెల్లుమని పోయే సంస్కృతి ఇది చెప్తున్నా. మరలా మరలా క్రైస్తవ్యానికి ఇస్రాయేల్ చేసిన తప్పులే చేస్తున్నారు, మరలా మరలా చేస్తున్నారు. వాళ్ళ మనసులో ఎవరిని పెట్టుకున్నారు చెప్పండి, యెహోవానే పెట్టుకున్నారు. బయట ఏం పెట్టుకున్నారు, దూడను పెట్టుకున్నారు. ఇది తప్ప అండి, మా మనసులో యెహోవా ఉన్నాడు, దూడకు దండం పెడితే ఏంటంటే మా మనసులో మాత్రం ఎవరున్నారు, ఇది సభవా, ఇది సభవా చెప్పండి. బయటికి వెళ్ళట
విగ్రహం ముందు నిలబడి విగ్రహానికి దండం పెడతాడట, కానీ మనసులో మాత్రం యేసుక్రీస్తున్నాడంటే నేను ఏమనాలి? అసలు అర్థమవుతుంది? అసలు విగ్రహం ముందే నిలబడి దాని దండం, మరి ఈ దిక్కుమాలను తెలియదు అట్లా బైబిల్లో భక్తులు లేక వీళ్ళకి వచ్చేసినాయండి. కనీసం సెన్స్ ఉండాలిగా. సెన్స్ లేకపోతే ఏమవుతుంది చెప్పనా? న్యూసెన్స్ అవుతుంది. న్యూసెన్స్ కూడా మితిమీరిపోయింది అనుకోండి, నాన్ సెన్స్ అవుతుంది. వేస్ట్, ఇక టైం వేస్ట్ కార్యక్రమం. ఆచార సాంప్రదాయాలు వేరు, బాగా గుర్తుపెట్టుకోండి. సంస్కృతి వేరు, విగ్రహ ఆచారాలు వేరు. వాడి గురించి ఒకరోజు మాట్లాడతానని చెప్తున్నాం, ఒకరోజు దీని గురించి ప్రత్యేకించి తర్వాత మాట్లాడాలి. ఇక మాకేమైనా బాధ అవి చేసుకుంటే మా మావిడాకులు ఏమైనా పోతాయా? మా ఇంట్లో బియ్యం ఏమైనా తరిగిపోతాయా? ఎవరికి బాధ చెప్పండి? దేవునికి విరుద్ధమైనవి చేయడం సబబు కాదు. ఇంకా విచిత్రం ఏంటి చెప్పండి, మనసులో దేవుణ్ణి పెట్టుకున్నాం, పోయి వాడు చెప్పాడు నెబుకద్నెజరు, కానీ మిగిలిన వాడు ఎవడైనా వెళ్ళిపోయి మనసులో మాత్రం యెహోవా ఉన్నాడు, ఎదరు మాత్రం దండం పెడతాం మా మనసులో ఉన్నది ఆయన అంటే సబబా చెప్పండి? కుదరదు. కొన్ని ఉంటాయి. శారమ్మ చేసిన పొరపాటు కూడా ఏంటంటే యెహోవా ఆజ్ఞ ఫలము మేము అనుభవిస్తామన్నట్టుగానే కొన్ని తెచ్చుకుంది. ఐగుప్తి ఆచారాలు, ఐగుప్తి పద్ధతులు తెచ్చుకుంది. తెచ్చుకుని ఏం చేస్తుంది? ఏం చేస్తుంది చెప్పండి? అవలంబించింది, దెబ్బతినేసింది. నిజానికి ముందు అబద్ధం వచ్చింది, అబద్ధం చెలరేగిపోయింది. ఈరోజు బాగా వినండి, ఒరిజినల్ గిఫ్ట్స్ ఉన్నాయి, ఆత్మ సంబంధమైన వరములు, నిజమైన వరములు ఉన్నాయి, అలాగే దానికి నకలు కూడా సంఘంలో ఏమవుతున్నాయి? చలామణి అయిపోతున్నాయి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఏమి జరుగుద్దంటే గిఫ్ట్ ఇచ్చినప్పుడు సహజంగా మనసుకు ఉండే దరిద్రపు లక్షణం ఏంటంటే అతిశయం వస్తుంది. ఏమొస్తుంది? అతిశయం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రార్థన చేసినప్పుడు ఎవరికైనా స్వస్థత కలిగింది అనుకోండి, వెంటనే నాలో వచ్చే అతిశయం ఏంటంటే నేను ప్రార్థన చేస్తే స్వస్థత కలుగుతుంది కనుక వెంటనే నన్ను ఓపెన్ చేసిన దుకాణం కూడా చెప్పండి, స్వస్థత శాల. స్వస్థత శాలలో నేను వాటికి ఎగ్నెస్ట్ కాదు, క్రమం తప్పితే బైబిల్కే వ్యతిరేకం అని చెప్తున్నాను. స్వస్థత నాకు ఎందుకు దేవుడు వరం ఇచ్చాడంటే నేను పోయి వ్యాపారం పెట్టడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. సంఘంలో దేవుడికి ఒకడు ప్రార్థన చేస్తే ఆ విజ్ఞాపన గుణం ఒకడికి ఇచ్చినప్పుడు ఆ విజ్ఞాపన దేవుని సన్నిధికి చేరి దానికి కార్యం జరిగి ఒక కార్యరూపం కనబడితే నీకెందుకు అది ఇచ్చాడు? సంఘంలో బలహీనులైన వారిని, దిక్కులేని వారిని, ఏ ఆశకి నోచుకుని వారి పక్షాన్ని విజ్ఞాపనం చేస్తావని దేవుడు నీకు ఇస్తే నీకు ఇచ్చిన గిఫ్ట్ నువ్వు ఎక్కడ పెడుతున్నావు? మార్కెట్లో పెట్టి దానికి ఒక బోర్డు పెట్టి దాన్ని ఏం చేస్తున్నావు చెప్పండి? అంతేకా, మన ఏరియాలో కొన్ని ఉన్నాయి తడిపేస్తారు, ఎంత గొడవ లేకుండా. ఇక చూసారుగా, ఇంటర్ చదువుతున్నప్పుడు ఆ ఏరియా నుంచి వస్తున్నప్పుడు, ఆ ఏరియా నుంచి వస్తున్నప్పుడు బస్సులు ఎక్కేవారండి క్రిస్టియన్స్ అని చెప్పుకోవడానికి ఎంత బహిరంగ అవమానం చెప్పండి. ఎక్కడుంది బైబుల్ అసలు అలాంటిది? తడిపి 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 పడేశారు. ఎక్కడనుందా? దాని పేరు అభిషేకం. అభిషేకానికి అర్థాలేంటి? అర్థాలు బైబుల్, అర్థాలు వేరు. ఈ అభిషేకం ఏంటి? ఇది ఆ అభిషేకం, అది నేను ముంచేసే అభిషేకం, అది తడిపేయడమేక. అందులో ఏం కలుగుతున్నారు తెలుదు. ఒకప్పుడు చిన్నప్పుడు డైవిజన్లు టేబుల్ మీద అవి పెట్టేవారు. ఏంటవి? ఆయిల్ బాటిల్స్ చిన్న చిన్నవి పెట్టేవారు. స్టైల్ పెరిగిపోయి ఇంకా ఆయిల్ బాటిల్ అది ఏమి లేదు ఇక్కడ. మొత్తానికి స్టైలిష్ సంఘాలు అయిపోయినాయి అన్ని గొడవ లేకుండా. అలాని పెట్టమని అంట్లా పెట్టిన తర్వాత కొంచెం బాగుండేది. బైబిల్లో ఆయిల్ అనే ఒక మెథడ్ ఉంది కనుక ఆ విధముగా ఒక ఆచారం వచ్చిందంటే ఏదో మూలన ఒక సెన్స్ లేకుండా క్రిస్టియానిటీలోనికి రాదు. అది పెట్టుకున్నారు కనుక దాన్ని చేసి చక్కగా ప్రార్థన చేసి ఒక సిలువు గుర్తేసి ఆత్మీయ వాతావరణంతో వెళ్ళిపోయారు. ఇప్పుడు అలా లేదు, ట్రెండ్ మారిపోయింది. ఏంటి? స్ప్రేలు వచ్చేసి అట పొలాలను కొడతారు చూసారా, పురుగుల మందులు. ఆ స్ప్రే తీసుకొచ్చి పైనుంచి కింది వరకు మొత్తం తడిపేస్తున్నారు. ఇలా చూడండి, ఇది హిమాలయాలు ఎక్కి వెళ్ళి వచ్చినట్టు మొత్తం తడిసిపోయి దారుణంగా ఆటో స్టాండ్లో, బస్ స్టాండ్లో తడిసిపోయి ఆడపిల్లలు అలా నూళ్ళు తడిసిపోయి బహిరంగ తిరిగితే క్రిస్టియానిటీకి ఎంత అవమానం ఉంటుంది చెప్పండి. దారుణంగా ఇవన్నీ ఎలా వచ్చాయంటే ఒరిజినల్ని ఉపయోగించుకోవడం రాకపోయినా, ఉన్నదాన్ని గుర్తించడం రాకపోయినా,
నీకు ఇవ్వబడిన గిఫ్ట్ ఎక్కడ ఉపయోగించాలో నీకు తెలియకపోయినా నష్టం సంఘానికి జరుగుద్ది. ఎట్లా ఉంటుందంటే ఇది అడ్వర్టైజ్మెంట్ డెమోలు ఉంటుంది చూడండి, కృపావరాలు చెడ్డదని అంట్లా. కృపావరాలని ఉపయోగించుకోవడం రాకపోతే చెడ్డ కార్యం. అడ్వర్టైజ్మెంట్లు చూడండి, సేమ్ ఇప్పుడు సంఘ వాతావరణం అట్లానే అయిపోయింది. అడ్వర్టైజ్మెంట్లు మనం చూస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్లో డెమో ఇస్తాడు. ఏమిస్తాడు డెమో? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి, ఒక అడ్వర్టైజ్మెంట్ ఎగ్జాంపుల్ చెప్పండి. ఎవడు చెప్పండి తమ్ముడు, ఏముంది టీవీలు చూడండి, అంత ఉత్తమంలాగా యాక్ట్ చేయకండి చెప్పండి. ఏదోటి చూడండి, ఒక హీరోయిన్ ఒక శారీ కట్టుకుంది, ఆ శారీ కంచిపొట్టు, ఇంకేముంది చందన బెదర్స్, ఇంకేదోటి ఉంది. ఆవిడ అలా చూపిస్తున్నప్పుడు మనం టెంప్ట్ అయిపోతాం. మీరు ఏమని టెంప్ట్ అవుతారంటే, నువ్వు కూడా ఆ చీర కట్టుకుంటే అలా అయిపోతావు, అలా కనబడతావు. దీని డెమో అంటారు. దీన్ని రైమండ్ సూట్ వేసుకుని ఒకడు ఆడు బాగుంటాడు, మనకేంటి ఆడికి మనకు తేడలా? వాడు చూపిస్తాడు, వాడు వాడు చక్కగా ఫిట్నెస్ మెయింటైన్ చేస్తారు మోడల్స్. వాడు వేసుకుని రైమండ్ సూట్ వేసుకుని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుని అలా టక 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 వచ్చేసరికి మనం కంగారు అయిపోయి మనం కూడా ఇంచుమించు నేను అలాగే ఉంటాను అనుకుంటాం. కానీ ఇది ఇది కనబడదు మనకి. మధ్యప్రదేశ్ అది మాత్రం చూడండి. అవన్నీ దేనికంటే ఓ డెమో చూపిస్తూ ఒక దాన్ని ఆకర్షించు. ఒక డెమో చూపిస్తూ ఇదిగో పేస్టెట్టు కడగండి, మిలమిల చచ్చిన టెండూల్కర్ లాగా మెరిసిపోతాయి. అప్పుడు ఒక యాడ్ వచ్చేది హాహాహా నవ్వుతూ, చిన్నప్పుడు మ్యాచ్ చూసినప్పుడు క్లోజ్ అప్పా కోల్గెట్ అనుకుంటాను, నువ్వు చూడాలి నువ్వు పట్టలేదు అప్పటికి. ఆ చిన్నప్పుడు వచ్చేది యాడ్ అది. అలా వాడు చూస్తున్నప్పుడు ఇగో నీ పాచిపోళ్ళు మిలమిలా మెరిచిపోవాలంటే ఆ పేస్ట్ వాడు. దీన్ని డెమో అంటారు. సేమ్ ఇప్పుడు ఎలా అయిపోయింది చెప్పనా, లక్ష సబ్బు హీరోయిన్ని లక్ష సబ్బుని చూపించి మీరు ఎలా అయిపోతారు అన్నట్టుగా స్వస్థత సాల్లో రోగులు చూపిస్తూ రోగగ్రస్తుడికి రోగం ఉన్నవాడికి రోగులకి స్వస్థత సాలు చూపిస్తున్నారు. తప్పు కదండి ఇది. వ్యాపారం ఎలా అయితే తయారైపోయిందో సంఘం కూడా అట్లానే తయారైపోయింది. లక్ష సబ్బు చూపించి లోకం ఆకర్షించుకున్నట్టుగా ఈరోజు స్వస్థతను చూపించి రోగులను ఆకర్షించుకుంటున్నారు. తప్పిది. స్వస్థతలు జరుగుతాయి. ఆ స్వస్థత ఎక్కడ జరుగుద్ది? స్థానిక సంఘంలో ఎందుకు జరుగుద్ది? ఉమ్మడిగా నడవడానికి. అంతేగాని ఒక్కడ హైలైట్ అయిపోయి దాన్ని వ్యాపారంగా చేసేసి దాన్ని నడిపించాడు, అది వాక్యానుసారము కాదు. ఎక్కడ లేదు బైబిల్లో, ఎక్కడ బైబిల్ చెప్పదు. ఎవడైతే ఇప్పుడు నేను ప్రార్థన చేసినప్పుడు ఎవరికైనా స్వస్థత జరిగితే అది ఎందుకు ఇవ్వబడింది? సంఘాన్ని ఎవరైతే ఉన్నారో ఒకరి కొరకు ఒకరు, ఒకరి కొరకు ఒకరు విజ్ఞాపనం చేసి స్వస్థత లేదా బోధించేవారం లేదా పంచిపెట్టేవారం ప్రేమించేవారం, ఇవన్నీ ఎందుకు ఇవ్వబడ్డాయంటే స్థానిక సంఘంలో మీ సంఘంలో మీరు ఒకరి పట్ల ఒకరు అనురాగం కలిగి ఉమ్మడిగా ఆత్మ సహవాసం చేసి నడుస్తారు. అందుకే ఇవ్వబడింది. ఇప్పుడు నేను ఈ సంఘంలో నిలబడినప్పుడు నాకు ఈ వరం ఇవ్వబడినప్పుడు నేను వెళ్ళిపోయి ప్రత్యేకంగా ఒక స్థలం తీసుకొని అక్కడ స్వస్థత సాల పెట్టాను అనుకోండి, ఏమవుద్ది? ఏమవుద్దో తరగతి ముందుకెళ్తే అర్థమవుద్ది. ఇది ఎట్లా ఉంటుంది చెప్పనా, వరం ఇవ్వబడినప్పుడు వరం మనకు సరిగ్గా అర్థం కాకపోతే ఆ వరం మనల్ని అతిశయింపజేస్తుంది. ఎట్లా అంటే బెస్ట్ ఎగ్జాంపుల్, బైబిల్లో అన్యుల నుండి వచ్చిన విచిత్రమైన ప్రవక్త ఉన్నాడు. ఎవరైనా? బిలాం గారు. బిలాం ప్రవక్తకి ఇవ్వబడిన పవర్స్ ఏంటంటే, నీకు నచ్చితే నాకు నచ్చుతారు, నీకు నచ్చకపోతే నాకు నచ్చరన్నాడు ఎవరు? దేవుడు. అలాంటి పవర్ అంటే మనం ఏం చేద్దాం అంటే లేపేద్దాం ఒకటిని, నాకు నచ్చలేదు బ్రో, ఈవిడు నచ్చలేదు, ఆవిడ నచ్చలేదు, అతను నచ్చలేదు, ఇతను నచ్చలేదు, అందుకే ఇవ్వలేదు దేవుడు మనకి. బిలాం గది ఉండేది, బిలాం గది ఉండేది. కనుక బిలాం ఏం చేసేవాడు అంటే ఆ పవర్ నడుస్తున్నప్పుడు ఆ పవర్ని రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తున్నాడు. రాంగ్ ట్రాక్లో తీసుకెళ్తున్నప్పుడు బిలామును సరిచేయడానికి మరొకరికి వరం ఇవ్వబడింది. ఎవరికి? ఎవరు చెప్పండి? గాడిదకి. గాడిదకి మాట్లాడే వరం ఇవ్వబడింది. ఒక విధముగా దానికి అన్యభాష అది. ఏది నాకు అర్థం అవ్వాలి, కృపావరాలు సెన్స్ ఉన్న వారికి. గాడిదకి అన్యభాష ఏంటి? మానవ భాష. మానవ భాష అది మాట్లాడడం దానికి అన్యభాష. దాని మరి దాని సొంత భాష, దాని మాతృభాష ఏంటి? అరండోసారి అది దాని భాష. దాని భాష అన్య భాష ఏదంటే ఇదిగో మానవ భాష. గమ్మత్తు ఏంటంటే గాడిద ఏది? బిలాముకు బుద్ధి చెప్తున్న గాడిద, నాకు మాట్లాడే వరం వచ్చిందని
నేను సింహాన్ని అని ఫీల్ అయితే అది సింహం అవుద్దా? అర్థం అవ్వాలి, సింపుల్ లాజిక్స్. దానికి మాట్లాడే వరం ఇవ్వబడింది కనుక ఇప్పుడు నేను సింహాన్ని యాక్ట్ చేస్తే సింహం అయిపోద్దా? ఈరోజు వరం ఉందని చెప్పుకొని, వరం ఉందని అర్హత లేని మనం వరాలు ఉన్నాయని చెప్పుకొని మనం ఎలా అవుతుందని చెప్పనా? వరం ఉన్న వరం ఉపయోగించడం రాకుండా గాడిద స్థానంలో ఉండాల్సిన వారు ఎలా యాక్ట్ చేస్తున్నారు? సింహాల యాక్టింగ్ చేస్తున్నారు. ఇది తప్పుడు విధానం. కృపావరాలు లేవని బైబిల్ చెప్పట్లేదు, కృపావరాలు ఉన్నాయి. అవి ఎందుకున్నాయంటే స్థానిక సంఘం మరింతగా బలపడడానికి, అంతేగాని అది వ్యాపారాలు చేయడానికి కాదు. చూద్దాం ఒకసారి రోమిలికి రాసిన పత్రిక, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం. త్వరగా రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం నుండి ఏం జరుగుతుందో చూడండి. ప్రమాదం అందుకు నేను అంటుకట్టబడి నిమిత్తము నీవు చెప్పుదు మంచిది. నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. ఏం చెప్తున్నాడు చెప్పండి. ఇక్కడ రోమపత్రిక ఇద్దరితో మాట్లాడతాడు ప్రధానంగా. ఎవరితో? క్రైస్తవులతో మిళితమైపోయిన ఇస్రాయేలుతో. ఇద్దరితో మాట్లాడుతుంటాడు. ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు ఇద్దరిని ఎండగడతాడు. అందుకే ధర్మశాస్త్రం తెర మీదకి వస్తుంది, అన్యుల ప్రస్తావన కూడా తెర మీదకి వస్తుంది. అది రోమపత్రిక బ్యాక్గ్రౌండ్. మీరు గమనించండి, అన్యజనాంగం అంటే లోకంలో నుండి క్రైస్తవులైపోయిన వారు, లోకంలో నుండి దేవుని పౌరసత్వంలోకి వచ్చిన వారు. వీరట పూర్వపు పౌరసత్వం కలిగిన వారి మీద అతిశయిస్తున్నట్టు. ఎవరు పూర్వపు పౌరసత్వం కలిగిన వారు? ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీ మీద గర్విస్తున్నారట. అసలు మీకున్న గర్వం ఏంటి? మీకు వరం ఏమేపడింది? కృప. కృపచేత రక్షింపబడ్డారు. కృపచేత మీరు రక్షింపబడినప్పుడు, మీరు కృపచేత రక్షింపబడ్డారని మీరు తగినట్టుగా వ్యవహరించకుండా వెళ్ళి చేస్తున్నది ఏంటి? ఉన్న స్థితిని మర్చిపోయి వారిని చూసి వాళ్ళకన్నా మేము బెటర్ అని వాతలేసుకొని వాళ్ళని తక్కువ చేస్తూ అతి చేస్తున్నారంటే ఇది ఎట్లా ఉందంటే, స్వరం ఇచ్చారని గాడిద ఎలా యాక్ట్ చేస్తుంది? సింహంలా యాక్టింగ్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇది సబబు కాదంటుంది బైబిల్. ఎప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, పవర్ అనేది మనిషిని ఏం చేస్తుంది చెప్పండి? పాడు చేస్తుంది. హిట్లరు ఒకప్పుడు వాడు సామాన్యమైన జవాను వాడు. స్టార్టింగ్లో ఒక సామాన్యమైన సైనికుడు, సామాన్యమైన సైనికుడు ఇన్ని లక్షల మందిని ఎట్లా చంపగలిగాడు? పవర్. రాజకీయ నాయకులు అందరు కాదు, కొందరు రాజకీయ నాయకులు దొమ్మర కార్యక్రమాలు చేయడానికి కారణం ఏంటి చెప్పండి? పవర్. పవర్ ఉంటే ఏమవుద్ది అంటే చెప్పండి, నాశనం అయిపోద్ది, సరిగ్గా ఉపయోగించడం రాకపోతే. ఓ ఫ్యామిలీని తీసుకోండి, తల్లి తల్లిలా ఉంటేనే ఆ ఫ్యామిలీ బాగుంటుంది, తండ్రి తండ్రిలా ఉంటేనే ఆ ఫ్యామిలీ బాగుంటుంది. ఏమాత్రమే ఓవర్ ఎగ్జాట్మెంట్ ఎక్కువైపోయింది అనుకోండి, ఫ్యామిలీ ఏమవుద్ది? నాశనం అయిపోద్ది. ఇల్లు కాస్త ఊరెక్కుతుంది. ఎగ్జాంపుల్కి ఈరోజు ట్రెండ్ ఎలా ఉందంటే, మీరు సంపాదించండి, మేము సంపాదిస్తాం. ఎవరు? మన ఇంటి ఇళ్ళు. మీరు సంపాదించండి, మీకు 10 రూపాయలతో నేను ఉంటాను. 10 రూపాయలు అనుకుంటే మనం మురిసిపోయా. 10 రూపాయలుగా తర్వాత 100,000 రూపాయలు అప్పు అయిపోతుందని సంగతి మనకు అర్థమవుతుంది. ఏం జరుగుతుంది? మీరు సంపాదించి ఇంటికి కూడా నేనేం చేస్తాను, నేను కూడా ఏదో పని చేస్తాను. గమనించండి, సంపాదించడం 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 నేర్చుకుని చివరికి ఏమైపోతారు చెప్పండి? సంపాదన అనే పవర్ మీద పడిపోయి కుటుంబాన్ని అతలా కుతలం చేసి పవర్ ఏం చేస్తుంది అంటే మనిషిని నాశనం చేసేస్తుంది. ఆ తర్వాత ఏమవుద్ది? ఇదిగో నేను ఇంత ఇరగదీసా, మీరు ఎంత ఇరగదీశారు, అప్పుడు లెక్కలేసుకుంటారు నువ్వేం చేసావు నేనేం చేసాం. వచ్చిన డబ్బు అనే పవర్ ఇలాగ ఏం చేస్తుంది చెప్పండి? చెప్పండి, చిచ్చి కాదు. ఇక గ్యాస్ స్టవ్ వెలిగించి మధ్యలో కూర్చోబెట్టే ఎలా ఉంటుందో అలా అయిపోద్ది. మనిషిని పవర్స్ అనేది ఏం చేస్తుంది అంటే పాడు చేస్తుంది. స్వస్థత వరం జరిగినప్పుడు స్వస్థత వరం సరిగ్గా ఉపయోగించకపోతే, ఇవ్వబడిన వరం సరిగ్గా ఉపయోగించకపోతే ఏమవుద్దో రోమపత్రిక చెప్తుంది. చదువుతాం ఒకసారి రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 19వ వచనం నుండి అందుకు నేను అంటగట్టబడి నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నువ్వు చెప్పుదువు మంచిది. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి,
నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడు. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్నును విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడుము. అట్లు నిలవని ఎడల నీవును నరిగివేయబడదు. అర్థమవాలి మీకు. ఇవ్వబడిన కృప కృపావరం, ఇవ్వబడిన కృపావరం సరిగ్గా ఉపయోగించకపోతే దాన్ని బట్టి అతిశయించి అడ్డగోలు వ్యాపారాలు చేసినా ఏమవుద్దట? నరికివేయబడుతుంది. స్వస్థత అనే కార్యక్రమం నువ్వు ప్రార్థన చేసినప్పుడు స్థానిక సంఘంలో జరిగింది. దీన్ని పట్టుకెళ్ళి వ్యాపారం చేసేస్తా అంటే ఏమవుద్ది? నరికివేయబడుతుందట. ఇవ్వబడిన వరానికి తగ్గట్టుగా మనం వ్యవహరించకపోతే ఉన్న పోస్టు ఊడిపోద్దట. నేను ఎప్పుడు చెప్పే మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు చెప్పే మాట, నేను లేకపోతే ఎలా చేస్తాను, నువ్వు లేకపోతే చాలా బాగా చేస్తారు. అది సంగతి. మీకు ఎప్పుడు చెప్పే మాట అది, నేను లేకపోతే ఎలా జరుగుతుందని నేను ఫీల్ అయ్యాను అనుకోండి, నేను లేకపోయినా బాగానే జరుగుద్ది. గుర్తుపెట్టుకోండి, ఉన్న వరాన్ని మనం సరిగ్గా ఉపయోగించకపోతే, బైబిల్ ఒక మాట ఉంది, ఉన్నవాడు సరిగ్గా ఉపయోగించుకుంటే వాడికి మరీ ఇవ్వబడుతుంది, ఉన్నదాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే ఉన్నది కూడా తీసివేయబడుతుంది. నీకు సంఘంలో నీకు పంచిపెట్టే వరం నీకు ఇవ్వబడితే ఏం దాచుకోకుండా నీ ఇంటి వారికి పక్కన వచ్చిన వారికి కూడా సమానంగా నువ్వు వడ్డించి ప్రేమ గల వరం నీకు ఉన్నప్పుడు దేవుడు నేను ఉపయోగించుకుంటాను. మీ ఇంటి వరకు వచ్చినప్పుడు నాలుగు మొక్కలు ఎక్కువేసి పక్కోడికి సాంబార్తో సరిపెడుతున్నావు అంటే చెప్పు, నీకు ఆ గంజి నీళ్ళు సాంబార్ కూడా దొరకకుండా ఒక రోజు అయిపోతుంది. ఏం జరుగుద్ది చెప్పండి? ప్రేమించేవాడు ఆ నీకు ప్రేమించుకున్నావు, అరే నేను చూడలేకపోతున్నాడరా, ఇంత బాగా వాడు తినకపోయినా పక్కోడికి ఎలా పెట్టగలుగుతున్నాడు? ఆ వరం దేవుడిచ్చాడు ఎవరికి? ఆ వ్యక్తికి. ఇక్కడ నిలబడి ఎన్నోసార్లు నేను మాట్లాడే ప్రయత్నం చేశాను, వీడు చక్కగా మాట్లాడుతాను, నేను ఎందుకు అలా మాట్లాడలేకపోతున్నానంటే, ఆ వ్యక్తికి దేవుడు వరం ఇచ్చాడు, నీకు కూడా ఇస్తాడు. నువ్వు నమ్మకంగా ఉన్న పదవిలో ఉన్న వరములో నమ్మకాన్ని మనం చేకూర్చుకుంటే ఇంకా మనకేం పెరుగుద్ది? బాధ్యత పెరుగుద్ది. ఒక పవర్ మనకి ఇచ్చారనుకోండి, పవర్ దేనికి చెప్పండి? అధికారానికి గుర్తు కదా అది. దేనికి? బాధ్యత గుర్తు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత అక్కడ ప్యూన్ ఉంటాడు, లోపల మరొక ఆయన కూడా ఉంటాడు, పెద్ద ఆయన ఎవరు? కలెక్టర్ ఉంటాడు. ఇద్దరికి ఏరియాస్ ఏంటి చెప్పండి, ఇద్దరిలో ఉన్న డిఫరెంట్ ఏంటి చెప్పండి. ఆయనకి హోదా పెరిగిందంటే ఆయనకి బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. నువ్వు ఈ స్థాయిలో ఉన్నావు అంటే నీ బాధ్యతలు ఎక్కడున్నాయి? పవర్ పెరుగుతుందంటే బాధ్యతలు పెరుగుతాయి, అంతేగాని అధికారం తీసుకుని ఎదుటివాడి మీద మనం సెలయించడానికి కాదు. కృపావరాలనే అధికారం, మోటివేషనల్ గిఫ్ట్ అనేది మనకి ఎందుకు ఇవ్వబడుతుంది అంటే అనేకుల శ్రేయస్సు కొరకే మనకి ఇవ్వబడింది. దీన్ని వ్యాపారం చేసి ఒక నిలబడి వేల మందిని తన దగ్గర రప్పించుకొని అతడే సెలబ్రిటీలు వ్యవహరించేసి దాన్ని వ్యాపారం చేస్తాడని గుర్తుపెట్టుకోండి, అతడు నరకబడతాడు, వచ్చిన వారు కూడా నరకబడతారు. అది సరి అయిన విధానం కాదు. ఎందుకు మనకు వరాలు ఇస్తాడు? ఎందుకు ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఈ తరంలో కూడా మనకు వరముల చేత మోటివేషనల్ గిఫ్ట్ ఇచ్చి మనల్ని ఎందుకు మోటివేట్ చేస్తాడంటే, అది పనిచేస్తున్నప్పుడు ఆయన సహవాసంలో మనం ఉంటాం. నాకు ఏ వరం లేదంటే వరం లేనివాడు విశ్వాసే కాదు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఈ సంఘంలో గట్టిగా నిలబడి చూడగలిగితే ఎంతమంది ఈ సంఘంలో దేవుని పనులు యాక్టివ్గా పనిచేస్తుందంటే 4-5 ఉంటారు. మరి మిగిలిన వారు సంగతి ఏంటి? వరముందో లేదో తెలీదు, అసలు వరాలంటే ఏంటో మనకు తెలీదు. చెప్పండి, అసలు ఎందుకు వస్తున్నాం కూడా మనకి తెలీదు. వస్తాం అంతే. దీనికి నేను చెప్తున్నాను, స్పందన సరి అయిన వ్యవహారం. మీరు ఏంటి, మీ సంఘంలో మీ పాత్ర ఏంటో మీకు అర్థం కాకపోతే ఎక్కడికి వచ్చిన సినిమా థియేటర్కి వెళ్ళిన పెద్ద తేడా ఏమీ ఉండదు. ఆ తెర మీద బొమ్మేస్తాడు, ఇక లైవ్లో మేము నిలబడి యాక్టింగ్ చేసినట్టు ఉంటుంది అంతే. ఇంకా అది హీరోయిన్లు ఉంటారు అంతే, లేదా ఆయనే నిలబడమని అంతే. పెద్ద యాక్టింగ్, ఇదంతా యాక్టింగ్ అయిపోద్ది. గమనించండి ఇంకా ఏం జరుగుతుంది. అదే 12వ అధ్యాయం చూద్దాం.
రోమపత్రిక 12వ అధ్యాయం, రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం, ఇవ్వబడిన కృపావరాన్ని సరిగ్గా ఉపయోగించాలని ఎంత స్పష్టంగా మనకు చెబుతున్నాడు చూడండి. తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కడికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెను. చూసారా ఏమిచ్చాడు ఇక్కడ? తన్ను తాను, ఒక మాట ఉన్నాడు చూడండి, తనను తాను ఎంచుకొనిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. నీకు ఇవ్వబడిన గిఫ్ట్ ఇది అని నువ్వు అర్థం చేసుకుని సరిగ్గా అక్కడ పనిచేయకుండా నాకు ఏదో ఇవ్వబడిందని నేను పెద్ద సెలబ్రిటీలో ఒక స్వస్థతశాల పెట్టేసి ఏవో పెట్టేసి నా దగ్గరకు వస్తే ఇవి జరుగుతాయని ఒక డెమో చూపిస్తుంది. ఏమవుద్ది? వ్యాపారం అవుద్ది. బయట వ్యాపారం ఎలా జరుగుతుంది చెప్పండి. MBA చేసిన వాళ్ళకి అందరికీ అర్థమవుద్ది. మాస్టర్ ఆఫ్ బిజినెస్ అప్లికేషన్ అనుకుంటా, అడ్మినిస్ట్రేషన్. ఏం చేస్తారు అందులో? బిజినెస్ ట్రిక్స్ అన్ని నేర్పిస్తారు, డెమోలు చూపిస్తూ ఆకర్షించడం, డెమోలు చూపిస్తూ ఆకర్షించడం. సంఘం కూడా ఏం చూపిస్తుంది? ఇదిగో ఆయనకి ఇల్లు వచ్చింది, నీకేమొస్తుంది చెప్పండి? నీకు కూడా ఇల్లు వస్తుంది. ఆయనకి జాబ్ వచ్చింది, నీకేమొస్తుంది? ఎక్కడికి వస్తే? సంఘానికి వస్తే. ఇదిగో ఆయనకి ఏమొచ్చింది? కారు వచ్చింది, నీకేమొస్తుంది? నీకు కూడా కారు వస్తుంది. సేమ్ అడ్వర్టైజ్మెంట్లో చూపిస్తూ ఒక మోడల్ని చూపిస్తూ ఎలా అయితే వ్యాపారం చేస్తారో సంఘంలో కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? డెమోలు చూపిస్తున్నట్టుగా మేలులు జరిగాయని అనుకుంటున్న వారిని నిలబెట్టి ఆ డెమో చేత అనేక మందిని ఆకర్షించి వేల వేల మందిని ఆ సంఘానికి రప్పించుకుంటున్నారంటే ఇది అక్రమం కాకపోతే క్రమం అవుతుందని చెప్పండి. వీళ్ళందరూ ఆ రోజు నిలబడతారట. ఎక్కడ? జడ్జిమెంట్ డే అన్నట్టు. ఆ రోజు అడుగుతారట, ప్రవచనాలు చెప్పాం, నీ వాక్యపు ప్రవచనాలు చెప్పాం, ఇంకా మేమేం చెప్పాం? అద్భుతాలు చేసాం, నీ నామాన్ని బలముగా మేము అందిస్తున్నాం అనుకున్నాం. కానీ ప్రభు అంటాడు మీరు క్రమాన్ని మార్చేశాడు. ఎందుకు మీకు వరం ఇవ్వబడింది? గతించిన తర్వాత ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. ఎందుకు మీకు వరం ఇవ్వబడింది అంటే ఎందుకు ఇవ్వబడింది? మానవ అతీతమైన వరములు ఒక విశ్వాసికి ఎందుకు ఇవ్వబడ్డాయంటే దేవుని గురించి సాక్షార్థముగా సువార్త ప్రకటించడానికి వరం అనేది ఇవ్వబడిందని మనం నేర్చుకున్నాం. ఆ సాక్ష్యాన్ని గల్లంత చేసి వాక్యానికి ముందు సాక్ష్యం. ఏ సాక్ష్యం చెప్పండి? ఈయనకేదో జరిగిందట. ఈటైనకి లావు అవ్వట్లేదట, ఈ మధ్య లావు అయ్యాడట ఇక్కడికి వచ్చిన తర్వాత. ఆయన సన్నం అవ్వట్లేదట, ఇక్కడికి వచ్చిన తర్వాత సన్నం అయిపోయాడట. ఇంకేమైంది? బయటోడు అడ్వర్టైజ్మెంట్ చూసి నాకు అలా సిక్స్ ప్యాక్ బాడీ వస్తే బాగుండు అనుకుంటే సాలకు కూడా వచ్చి ఏం చేస్తున్నారు చెప్పండి? తినడం తగ్గితే తగ్గుద్ది. ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు? నా ఆకారం కూడా అలా. ఇదంతా ఏమవుద్ది చెప్పండి? వ్యాపారం, వ్యాపారం అవుద్ది. స్వస్థత వరం కానీ, ప్రార్థనా విజ్ఞాపన కానీ, ప్రవచన వరం. ప్రవచన అని కానీ మీరు అక్కడికి వెళ్ళిపోకండి. మీకు చెప్పిన ప్రవచనం అంటే ఏంటో, పరిస్థితులను అర్థం చేసుకుని జరగబోయే నష్టాన్ని బైబిల్ కొలబద్దులు అంచనేయడం కూడా ఏంటది? ప్రవచనమే. ఆ కొలబద్దులన్నీ మనకి ఏమి నేర్పిస్తున్నాయంటే ఇదిగో స్థానిక సంఘం బలపడడానికి ఇవన్నీ మనకు నేర్పిస్తాయి. కానీ మనం ఏం చేస్తున్నాం చెప్పండి? ఎక్కడికో పోయి నిలబడి ఏదో మనం చూపిస్తున్నామంటే ఇది భయంకరమైన క్రమాన్ని చూపిస్తూ తప్పిస్తున్న అక్రమం. నిజానికి అక్కడికి వెళ్ళేవి జరుగుతాయంటే జరగవు. ఏమైనా జరుగుతాయంటే ఏమీ జరగవు. ఏం జరిగితే ఏమీ జరగక నాటకాలు నేర్చుకుంటున్నారు. నాటకాలు ఎట్లా? ఏం జరిగింది చెప్పండి? మధ్య ఎవరో చెయ్యొచ్చింది ఆవిడికి. నిజంగా వచ్చిందో చెయ్య, వంకర తిరిగిపోయి చెయ్య. అది ప్రాక్టీస్. అది కచ్చిపులు అమ్మేస్తున్నారు. కచ్చిపులు అమ్మడం ఎక్కడుంది? ఇవన్నీ ఏంటంటే వరమును ఎలా ఉపయోగించాలో తెలియకపోతే క్రమం తప్పిపోయి వ్యాపారం వ్యాపారం అయిపోతాయి. ఇంకా ఇంకా నేర్పిస్తున్నాడు చూడండి. అదే 12వ అధ్యాయం 3వ వచనం, త్వర త్వరగా, తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకునవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితో చెప్పిన. అక్కడ ఎంత క్లారిటీ ఉందో చూడండి. నాకు అనుగ్రహింపబడిన కృప అన్నాడు. నాకు అనుగ్రహింపబడిన కృప ఎందుకు? మీకు చెప్పడానికి అంటున్నాడు ఎవరు? పౌలు గారు.
నాకు అనుగ్రహింపబడిన కృప ఏంటంటే మిమ్మల్ని సరిగ్గా నడిపించడానికి, నాకు ఇవ్వబడిన కృప దేనికంటే నేను సరిగ్గా ఉండడానికి. అక్కడ ఒక మంచి మాట ఉంది చూడండి, ఏమని, విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకే. విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకే. మనకి మంచి బుద్ధి రావాలంటే గుర్తుపెట్టుకోండి, వరాన్ని సరిగ్గా ఉపయోగిస్తే మనకి ఏమొస్తుంది, స్వస్థ బుద్ధి వస్తుంది. బుద్ధి ఓవర్ యాక్టింగ్ అయింది అనుకోండి ఏమవుద్ది, నరకబడుతుంది. ఉన్నది కూడా ఏమవుద్ది, తీసివేయబడుతుంది. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇవ్వబడిన వరం నాకు బ్లెస్ చేయడమే కాదు, నాకు ఇవ్వబడిన బ్లెస్సింగ్ ఇతరులను కూడా ఏమవుద్ది, దీవిస్తుంది. అంటే మనకి ఏమి నేర్పిస్తుందో చూడండి, నాకు బోధించే వరం, మీకు చెప్తుంది నాకు బోధించే వరం దేవుడిచ్చాడంటే, బోధ చూసుకుని యూట్యూబ్లో మెసేజ్ చూసుకుని మురిసిపోవడానికి కాదు. ఎంతమంది చూశారు ఎన్ని కామెంట్లు వచ్చి, ఇదో గొడవ ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో, ఇది కాదు దీనికోసం కాదు. ఎంతమంది చూశారు ఎన్ని కామెంట్లు, ఇది కాదు నాకు బోధించే వరం దేనికి ఇచ్చాడంటే, మిమ్మల్ని సరి చేయడానికి మిమ్మల్ని నడిపించడానికి నాకు ఆ వరం ఇచ్చాడు. ఈ బోధ నాకు మంచి బుద్ధి నేర్పిస్తుంది, మీకు స్వస్థ బుద్ధి మంచి బుద్ధిని నేర్పిస్తుంది. ఇది వరాన్ని ఇలా ఉపయోగించాలి. ఈ ట్రాక్ తప్పితే ఏమవుద్ది అంటే, ఊహించిన పరిణామాలకు దారితీస్తుంది. సామెతల్లో ఒక ఎగ్జాంపుల్ వాడాడు ఆయన పోలికలో, ఏమో చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం త్వర త్వరగా, సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం, సామెతల గ్రంథం 25వ అధ్యాయం 16వ వచనం, తేని కనుగొంటివా తగినంత మొట్టుకే త్రాగుము, అధికముగా త్రాగినీయడల కక్కివేయదువేమో. ఇక్కడ దాని అర్థం ఏంటి చెప్పండి, తేనె ఉంది కదని ఇష్టానుసారంగా తాగేస్తే ఏమవుద్ది, పైనుంచి కింద నుంచి వచ్చేది అంతే కదా. రెండు ఇది తిన్నప్పుడు ఎలడమో ఏదో ఒకటి జరగలగా, ఉంది కదా తేనె నా దగ్గర ఇష్టానుసారంగా వాడేస్తే ఏమవుద్ది, నష్టం జరిగిపోద్ది. మనకు ఒక గిఫ్ట్ ఇచ్చినప్పుడు దాన్ని విపరీతంగా వాడితే ఏమవుద్ది, నష్టం జరుగుద్ది అన్నట్టు. మరలా చదువుదాం ఒకసారి, తేనె కనుగొంటివా తగినంత మట్టుకే త్రాగము, అధికముగా త్రాగినీయండి కక్కి వేయదువేమో, కక్కిది వేయదువేమో, అధికముగా ఇవ్వబడిన దానికన్నా ఎక్కువగా ఎంచుకుంటాంటే అది ఎట్లా, గాడిద గాడిదలో ఉండకుండా సింహంలా ఫీల్ అయితే ఏమవుద్ది, కక్కేడమో నరికి వేయబడమో ఏదో ఒకటి జరుగుద్ది. మరొక మాట ఉంది ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం, ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 15వ వచనం, అర్ధ సంచార కాలములో నేను వీటన్నిటినీ చూసితిని, నీతిని అనుసరించి నశించిన నీతిమంతుల కలరు దుర్మార్గులయుండి చిరాయులైన దుష్టులను కలరు. ఏమర్థమైంది అది, ఏమర్థకపోవడమే మనకున్న గొప్ప వరం అది, అదొక వరం. ఏం అర్థం కాదు మనకు, అదే అదేం వరం, అది సాధారణ వరం అది. ఇంత స్పష్టంగా వాక్యం చెప్పిన నీ ముఖం అలా పెట్టావంటే ఇంక నిన్నేమనాలి, సాతానించే వరం నీకు అర్థం కాని వరం. ఆ వరం ఏంటి చెప్పిన, మనోనేత్రాలు మూయబడే వరం అది. అది మూసేస్తాడు ఆ వరం, ఆడి బిడ్డలుగా ఉండి మనం తెగ మురిసిపోతాం, నాకేం అర్థం అవ్వట్లేదు. ఇలా తింగర వరాలు పొందుకోక అర్థం చేసుకునే వివేచన వరం కూడా ఉంది బైబిల్లో, అర్థం చేసుకునే వరం ఉంది బైబిల్లో. ఎదుటివాడి మాటను అర్థం చేసుకోవడం కూడా వరమే అని చెప్తుంది బైబిల్. చూద్దాం ఇందులో మనకు మిగిలిపోయేవి ఇంకా చాలా ఉన్నాయి, ఈరోజు అవదులండి. ఇంకా అన్య భాషలు ఈ దర్శనాలు కూడా వచ్చే వారం చూద్దాం సిరీస్ కొనసాగితే. నా అర్ధ సంచారములు కాలములో నేను వీటన్నిటినీ చూసి తిని, నీతిని అనుసరించి నశించిన నీతిమంతులు కలరు దుర్మార్గులయ్యుండి చిరాయువులైన దుష్టులను కలరు. ఏమర్థం అవుతుంది, నా వ్యర్థ సంచారం పనికిరా అని కొన్ని జర్నీలు చేశాను అంటున్నాడు ఎవరు, సొలొమోను గారు. నాకు పనికిరా అని కొన్ని జర్నీలు, కొన్ని ప్రయాణాలు చేశాను, అవి ఎందుకు పనికిరావు, వ్యర్థమైన వేస్ట్ జర్నీలు అవన్నీ.
ఆ వేస్ట్ జర్నీలో కొన్ని అబ్జర్వ్ చేశాను నేను అంటున్నాడు ఆయన. ఏం అబ్జర్వ్ చేశాడట ఆయన? నీతిని అనుసరించి నశించిన నీతి మంతులు కలరు. నీతిని అనుసరించి నశించిపోయిన నీతులేంటి? నీతిని అనుసరించి నశించిపోయిన నీతి మంతులేంటి? నీతిని అనుసరించి నడిచిన వాడు రక్షింపడాలి. నీతిని అనుసరించి నడిచిన వాడు నీతి మంతులు నశించిపోవడం ఏంటి? ఈ ట్రాక్ మీకు అర్థమైతే ఈజీగా అర్థమైపోతుంది. నీతిని అనుసరించే నడుస్తారు, ఆ నీతిలో దేవుడు ఒక గిఫ్ట్ ఇస్తాడు, దాన్ని సరిగ్గా ఉపయోగించకపోతే ఏమవుతుంది? నీతే ఆ నీతిలోనికి వస్తారు. ఆ నీతిలో నిలబడిన తర్వాత ఇవ్వబడిన దానికి తగినట్టుగా వ్యవహరించకపోతే ఆ నీతే ఏమవుతుంది చెప్పండి? శాపమైపోయి నశించిపోతాం మనం. వాళ్ళ పాపం చేయాల, ఏమి చేయాలి, వారు చేసిన పాపం ఏంటంటే ఒకే ఒక్కటే, ఇవ్వబడిన వరాన్ని సరిగ్గా ఉపయోగించుకోకుండా క్రమాన్ని అక్రమంగా చేసి ఒకరోజు దేవుని ముంగిటి నిలబడి మీరెవరో నాకు తెలియదని అనిపించుకునే పరిస్థితికి వచ్చి నరకంలో నశించిపోతాం. కాదా చెప్పండి? నీతిని అనుసరించి నశించిపోయిన వారు, నీతిని అనుసరించి ఈ ఒక్క యాంగిల్ అని చెప్పట్లా, ఈ వాక్యంలో ఈ యాంగిల్ కూడా మనకు ఉందని చెప్తున్నాను నేను. నీతిని అనుసరించిన వారు కూడా నాశనం అవుతారంటే ఎందుకు నాశనం అవరు? ఇంత చచ్చి వాతావరణంలో మీరు వచ్చి ఇన్ని వర్తమానాలు మీరు విని ఇంత చక్కటి లోతైన భావాలు విని మీరు పట్టనట్టుగా తిరిగితే నేను చెప్తున్నాను, మీరు లోకంలో సినిమాలకు వెళ్ళరు, షికారులకు వెళ్ళరు, ఎక్కడికి వెళ్ళరు, మీరు ఏమీ చేయరు. సంఘానికి వస్తారు, వింటారు, వెళ్తారు. ఈ నీతి మార్గానికి సంఘానికి మీరు వచ్చారు, కానీ స్పందించవలసిన స్పందన మీ దగ్గర లేకపోతే మీరు ఏమవుతారు చెప్పండి? నశించిపోతారు. సంఘానికి వస్తారు, కానీ ఒకరోజు మీరు నిత్య స్థానంలో నిలబడడానికి మీకు అర్హత ఉండదు. నీతిని అనుసరించి నశించిపోయేవారు కలరట. ఆ నశించిపోయిన వారి లిస్టులో మనం ఉండకూడదని జాగ్రత్త పడండి. ఇంకా ఏం నేర్పిస్తుంది చూద్దాం. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం త్వర త్వరగా ఈ 12వ అధ్యాయం ఏంటో చూసాం గతించిన తరగతిలో. కృపావరాలు ఎలా ఉపయోగించాలి, ఎవరెవరు ఎలా వ్యవహరించాలి, నిలబడినవాడు తన్ను తాను ఎంచుకునక. ఎందుకు కృపావరం ఇవ్వబడిందంటే ఒకరి కొరకు ఒకరు, అంటే నాకు ఇవ్వబడిన వరం ఇతరుల కొరకే, నన్ను రక్షించడానికి, ఇతరులను కూడా రక్షించడానికి. ఇందుకు కృపావరం ఇవ్వబడింది. ఈ 12వ అధ్యాయం అనేక మార్లు చదివిస్తున్న ఒక మాట ఉంది మనకి, ఆ మాట మనం అర్థం చేసుకోవాలి. చూద్దాం 12వ అధ్యాయం మొదటి వచనం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి. ఏమర్థమైంది? కాబట్టి సహోదరులారంటే ఎవరు సహోదరులు? సంఘం. కాబట్టి సహోదరులారా, మీరు సజీవ యాగముగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకుంటే ఎట్లా ఎట్లా సమర్పించుకుంటారు? నీకివ్వబడిన గిఫ్ట్ ఏదైతే ఉందో ఆ గిఫ్ట్ నువ్వు ఉపయోగించడంలో సజీవ యాగమైపోవాలి పక్కడి వరకు. నీకు అర్థమైందో లేదో ఈ 12వ అధ్యాయం మనకి ఏమి నేర్పిస్తుంది చెప్పండి? సంఘం ఎలా వ్యవహరించాలి నేర్పిస్తుంది, సంఘంలో విశ్వాసకి ఇవ్వబడిన వరాన్ని ఎలా ఇవ్వాలని నేర్పిస్తుంది, ఆ వరాన్ని ఎలా ఉపయోగించాలని నేర్పిస్తుంది. ఆ వరాన్ని ఉపయోగిస్తున్నప్పుడు నువ్వేమైపోవాలంటే ఇతరుల కొరకు యాగమైపోవాలి. ఇదే సజీవ యాగం. నువ్వు సంఘం కొరకు యాగమయ్యా కనీసం సెమటెక్కిందా మనకి? ఏం చేశారు చెప్పండి? దేవునికి యుక్తమైనది ప్రీతికరమైన సేవ ఏంటంటే మీరు అరిగిపోవడం. నీకేవబడిన గిఫ్ట్ ఇదిగో, తమ్ముడు ఉన్నాడు ఎగ్జాంపుల్కి, వాడికి ఇవ్వబడిన గిఫ్ట్, వాడు మోతాదుకు మించి పనిచేస్తున్నాడు దేవుని కొరకు, వాడు కంప్యూటర్ రాదు, ఏమీ రాదు, కానీ నేర్చుకున్నాడు, వాడు వరాన్ని సరిగ్గా ఉపయోగిస్తున్నాడు. బోధిస్తాడు, రేపొద్దున ఇంకొకడు వస్తాడు, ఇంకొక వరాన్ని ఉపయోగిస్తాడు, చక్కగా నడుస్తారు. వారి బాధ్యతను వాళ్ళు వ్యవహరించడానికే ఈ పని చేయడంలో నేను బోధించేవారు నాకు ఇవ్వబడితే నేను దీంట్లోనే యజ్ఞయాగం అయిపోవాలి. నేను ఇంతకే బోధించి ఒకరోజు బోధిస్తూనే నేను చచ్చిపోవడానికి, యాగం అయిపోవడానికి నాకు దేవుడు ఈ వరం అనేది ఇచ్చాడు. మీ వరాలు ఏమున్నాయి? సజీవ యాగముగా దేవునికి సమర్పించుకోవడం, సేవ చేయడం అంటే నీకు ఇవ్వబడిన గిఫ్ట్ని ఉపయోగిస్తూ పరిచర్య చేస్తూ చచ్చిపోవాలి. కింగ్ జేమ్ వెర్షన్లో పాత కింగ్ జేమ్ వెర్షన్ బైబుల్ ఏమనుంటే చెప్పనా, వరములకు ఇచ్చిన అక్కడ డెఫినేషన్ ఏంటంటే అర్థం మినిస్ట్రీ, దానికి మరొక పదం పరిచర్య అన్నాడు కూడా. పరిచర్యను సరిగ్గా ఉపయోగించుకోవాలట, పరిచర్యను సరిగ్గా ఉపయోగించడం వరం. 16వ వచనంలో అదే 12వ అధ్యాయం 16వ వచనంలో అదే 12వ అధ్యాయం 16వ వచనంలో ఏడ్చువాడితో ఏడువుడి, ఒకడితో ఒకడు మనసు కలిగి ఏంటట,
ఏడ్చేవాడితే ఏం చేయాలట? సంఘానికి వచ్చిన దేనికి చెప్పండి? దేనికి? వాడికి బాధలు ఉన్నాయి, నేను హ్యాపీగా ఉన్నాను, వాడు సుఖంగా ఉంటే నేను బాధకున్నానని ఒకడు వేరియేషన్ చూపించుకోవడానికి కదట మరి ఎందుకు వచ్చాం? వాడు ఫీల్ అయితే నేను కూడా ఏం చేయాలి? ఫీలింగ్ రాకపోయినా ఫీల్ అవ్వడం కాదు, వాడు బాధను అర్థం చేసుకుని నువ్వు కూడా ఏం చేయాలట? బాధపడి వాడికి ఓదార్పును ఇవ్వాలట. నిజంగా చూడండి, మంచి మోటివేషన్ ఏంటంటే ఒకడు బాధపడుతున్నప్పుడు వాడితో కలిసి నువ్వు బాధపడు, వాడికి చాలా ధైర్యం వస్తుంది. వాడు బాధపడుతున్నప్పుడు నువ్వు ఎక్కులు నవ్వులను వాడు ఎదురుగెళ్ళి ఎందుకురా నా జీవితం అనిపిస్తుంది. ఒకడు బాధపడుతున్నప్పుడు దగ్గరికి వెళ్ళి ఏం కాదురా నువ్వున్నంగా అనండి, వాడితో పాటు నీకు ఇలా జరిగి ఉండకూడదురా అని వాడికి ఓదార్పునివ్వండి, వాడు ఖచ్చితంగా చాలా ధైర్యంగా ఉంటాడు. బైబుల్ సంఘం ఒకరికి ఒకరికి ఏమి నేర్పిస్తుందో చూడండి, చదువుతాం. ఏడ్చేవారితో ఏడవండి, దొంగెడుపులు ఏడక చెప్పండి. నిజంగానే వాడి బాధను అర్థం చేసుకుంటే మనకి ఏమవుద్ది? మనకి ఏడుపు వస్తుంది. ఒకనితో ఒకడు మనసు కలిసి ఉండండి. ఇచ్చివాటి ఎందు మనసుంచక తక్కువ వాటి ఎందుకు కూడా ఆసక్తులు ఉండండి. ఇప్పుడు మీరు పై రూపాల చూడక ఎక్కడెక్కడైతే లోపాలు ఉన్నావో, ఎక్కడెక్కడైతే ఇబ్బందులు ఉన్నావో, ఎక్కడెక్కడైతే పరిస్థితులు బాగాలేదో మీరు అక్కడ ఇన్వాల్వ్ అవ్వడం నేర్చుకోండి అన్నట్టు. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? ఎవడ బాధ ఆడదన్నట్టు అయిపోతాం మనం, ఎవడ సంతోషం వాడదన్నట్టు అయిపోతాం, ఎవడ పండగ వాడదన్నట్టు అయిపోతాం. ఈరోజు సంఘం ఎలా అయిపోయిందంటే కృపావరాలు ఉపయోగించుకోవడం రాలేదు, కృపావరాన్ని బట్టి అతిశయించడం వచ్చింది. కృపావరం ఉన్నవారు ఎలా ఉపయోగించాలో తెలియక, అరే నాకు ఇతరుల కొరకు ఇది ఇవ్వబడిందని గ్రహించక సహవాసం వల్ల అపవాసం అయిపోయింది. అందుకే కొరింథీ సంఘం కృపావరాలు ఎక్కువ కలిగి కృపావరాలు సరిగ్గా ఉపయోగించుకోలేదు కనుక అక్కడ ఏమైపోయింది? అల్లరైపోయింది. అక్కడ ఎన్ని కృపావరాలు ఉన్నాయో అంత అల్లరి వచ్చేసింది. అల్లరి మధ్యకి తెర మీద గీల కూడా వచ్చేస్తారన్నారట ఎవరు? స్త్రీలు. మీరు నోరు మీయండి అన్నారు అర్జెంట్కి ఎవరిని? స్త్రీలని. కృపావరాలు ఇవ్వబడడం ఎంత మంచిదో కృపావరాలను సరిగ్గా ఉపయోగించకపోవడం కూడా అంత ప్రమాదం అట. అదే 12వ అధ్యాయం ఇప్పుడు జాగ్రత్త చదువుదాం. అదే 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అదే 12వ అధ్యాయం మొదటి 3 వచనాలు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకి సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము, అనుకూలమైన, సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందిడి అప్పుడు చెబుతున్నాడు తన్ను తాను ఎంచుకున్న దానికంటే ఎక్కువగా ఎంచుకొనక. దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవాడగుటకు తగిన రీతిగా తన్ను ఎంచుకొన వలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతి వానితోనూ నేను చెబుతున్నాను. ఇందుకు వరములు ఇవ్వబడ్డాయట. ఈ వరములు ఎందుకంటే నువ్వు సజీవ యాగముగా సేవ చేయడానికి. సజీవ యాగముగా సేవ చేయడం అంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు నీకు ఏదైతే వరం ఇవ్వబడిందో ఆ వరం కొరకు నీ జీవితాన్ని అర్పించడం. అంటే వరం ఇవ్వడం అంటే మరలా చెప్తున్నాను మీకు, సూపర్ మ్యాన్లో స్పైడర్ మ్యాన్లో అయిపోవడం కాదు, చెప్పానుగా గతించిన తరగతులు అది కాదు. ఒక బర్నబాని చూడండి, ఒక పౌలు గారిని చూడండి, ఒక పేతురు గారిని చూడండి, వాళ్ళకున్న వరాలు ఎలా ఉపయోగించారో చూడండి. ఈరోజు కూడా మనకి ఇవ్వబడిన వరం బోధించేవాడైతే బోధించడంలో వాడు సజీగా యాగముగా సమర్పించుకోవాలి. వాడు సంఘంలో ధనాన్ని సమకూర్చేవాడైతే వాడు నమ్మకంగా ధనాన్ని ఏం చేయాలి? సజీవ యాగం కంటే వాడు ఆవిరైపోయేంతవరకు ఆ ధనం విషయంలో నమ్మకంగా ఉండాలి. ఒకడు పెద్దగా ఎవరు ఇస్తున్నాడంటే ఆ పెద్దరికం కొరకు అవసరమైతే ఏదైనా త్యాగం చేయాలి. ఒకడు మరొకడు సపోర్ట్ చేసేవాడుగా ఉంటే ఆ సపోర్ట్ చేసే గుణం దేవుడు వాడికి ఇచ్చేదానికి బర్నబాలాగా అతగాడు సంఘం కొరకు ఎంతకైనా ముందడుగేయాలి. ఎందుకు మనకి ఇవ్వబడ్డాయంటే ఒకరి కొరకు ఒకరికే.
మీరు ఎలాగే వచ్చి మీరు కూర్చుండిపోయి నాకు ఏ వారం ఉందో కూడా తెలియట్లేదంటే నేను చెప్తున్నాను, వచ్చే వారం మిస్ అవ్వకండారండి. ఎందులోనూ మీరు జోగుతున్నారని మాత్రం మీకు అర్థమవుతుంది. తరగతట ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, చరిత్రట ఇంగ్లీష్లో ఒక డైలాగ్ ఉంది, చరిత్ర పరిస్థితులు సరిగ్గా లేకపోతే మరలా చరిత్ర మొదలవుద్దట. ఇస్రాయేల్ చరిత్ర బైబిల్లో ఎందుకు రాయబడిందంటే గుర్తుపెట్టుకోండి, క్రీస్తు సంఘం సరిగ్గా వ్యవహరించకపోతే మరలా చరిత్ర మొదలవుద్ది. ఆ చరిత్రను ఎందుకు బైబిల్లో రాశాడంటే మన చరిత్ర సరిగ్గా ఉండాలండి. ఎందుకు మన కృపావారాలు మనకి ఎక్కట్లేదు, ఎందుకు మనకి ఇంత సబ్జెక్టు ఇన్ని గంటల గంటలు చెప్పినా ఎక్కని బ్యాచ్ కూడా ఉన్నారని మీరు గుర్తుపెట్టుకోండి. మీరేదో చేస్తున్నారు, ఆ చేసేది జరిగేది ఏంటో వచ్చే తర్వాత మిస్ అవ్వకండి. ఈ సిరీస్ చాలా ఇంపార్టెంట్, ఇది మీరు అర్థం చేసుకుంటే ధన్యజీవులు అవుతారు. సజీవ యాగముగా మీరు ఎలా సేవ చేయాలో మీకు అర్థమైపోతుంది. లోక మర్యాదలు మీకు అనవసరం, దేవుని మర్యాద మనకు చాలా అవసరం. లోకపు పోకడలు మనకు అనవసరం, దేవుని చిత్తం ఏమిటో గ్రహించడమే మనకి ఇవ్వబడిన వరం. ఆ వరాన్ని సరిగ్గా ఉపయోగించాలి. బయట వ్యాపారం జరుగుతుంది, వరం మిస్ చేసుకుంటూ ఒక వర్గం మనం చూసిన ఈ వారం మీకు ఏమర్థమైందో, ఈ వారం మనం చూసింది ఏంటంటే వరాన్ని వ్యాపారంగా చేసిన వారిని చూసాం. రెండో వర్గం ఏంటంటే వరాన్ని ఎందుకు పొందుకోలేక అసలు వరమే మాకు అవసరం లేదని ఎందుకు వ్యవహరిస్తున్నారో వచ్చే వారం మనం చూస్తాం. బయట వ్యాపారం ఎలా జరుగుతుందో చూస్తాం, ఉన్న వరాన్ని ఎందుకు సంపాదించుకోలేకపోతున్నాం వచ్చే వారం చూద్దాం. మిస్ అవ్వకండి, రండి. దేవుని చిత్తమైతే త్వరలోనే మనకు యూత్ కాన్ఫరెన్స్లు జరగాలని, ఫ్యామిలీ కాన్ఫరెన్స్ జరగాలని ప్రార్థన చేయండి. చాలా అవసరమైన తరగతుల కొరకు ప్రార్థన చేయండి. హెచ్ఐవి మనుషులకు అలవాటు అయిపోయినట్టు ఒకరోజు కరోనా కూడా అలవాటు అయిపోతుంది, కనుక దాని గురించి మనం బాధపడాల్సిన అవసరం లేదు. బతుకుంటే ఆయనకి సాక్షులు, చచ్చిపోతే చెప్పండి ఆయనకి సాక్షులమే, ఆయన కొరకే చచ్చిపోయాం. అన్నీ డౌటే మీకు, తూర్పు తిరగండి, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందన మా తండ్రి దేవ, కొన్ని సంగతులు మాతో మాట్లాడినందుకు వందనములు తండ్రి, స్థుతులు చెల్లిస్తున్నాము దేవ. ఎవరు ఈ తరగతులు అపార్థం చేసుకోవాలి తండ్రి, జరిగిన గలిబిలి సంఘానికి మా తరంలో తండ్రి ఎంతో మేము చూసాము తండ్రి, అది మరలా మరలా జరగక తండ్రి ఆరోగ్యంతో దీన్ని అర్థం చేసుకున్న తండ్రి. ఈ లోకపు పోకడలకి పద్ధతులకి మేము పెద్దపీట వేయక తండ్రి, కేవలం మీ చిత్తం కొరకు ఏదైనా మేము చేయడానికి మాకు ఇవ్వబడిన దానితో తండ్రి సజీవ యాగముగా పరిచర్య జరిగించడానికి తండ్రి అంతవరకు రగిలిపోయే స్వభావాన్ని మాకు అనుగ్రహించండి. మా వ్యక్తిగత జీవితాల్లో జరుగుతున్న అలజడులు ఏంటో మీకు తెలుసు తండ్రి, తగిన సమాధానం అనుగ్రహించండి. మాకు విరోధంగా మాట్లాడుతున్న వారు అనేకులు తండ్రి, వారి మనసులు మార్చండి, వారికి స్థిరబుద్ధిని దయచేయండి, వారిని ప్రేమించే మనసును మాకు అనుగ్రహించండి. సమస్త మహిమ ఘనత మీకు అర్పిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్.